Hey guys, welcome back to my channel, Kasura's Hobbies. Ela undaru andaru? Memaithe chaala chaala bagunnam. Ivanti mana video entante coco peat ni manamu blocks techukunnam kada. Danni tadipi chettlaki vesi migilinvi nenu try chesi ready to use mix laga ready chesukuntunnanu. So adi ela chestunnanu anedi chupistunnanu. తడిపిన కోకో పీట్ని ఇలాగా డ్రై చేసేకి వేస్తున్నాను. ఇక్కడైతే వర్షాల్లో 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది. సో ఇది ఆరబెట్టడానికి నాకు ఎండ అనేది సరిగా లేదు. సో 3 డేస్ అయ్యింది నాకు. 3 డేస్ వరకు దీన్ని ఇలాగా ఆరబెట్టుకున్నాను. దీంట్లో తేమ అనేది చాలా వరకు హోల్డ్ చేసుకుంటుంది. సో అందుకే మన మొక్కలకి వేసినప్పుడు మనము మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము. ఇది డ్రై అయ్యే కొద్దీ లైట్ వెయిట్ అవుతుంది. సో మనం టెరెస్ గార్డెనింగ్లో వాడతాం కాబట్టి టెరెస్ మీద ఎక్కువ బరువు అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అందుకే దీన్ని మట్టిలో కలుపుకుంటాము. అలాగే వాటర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి మనం వేసిన నీళ్ళని ఇది హోల్డ్ చేసుకుని మట్టి తేమగా ఉంచుతుంది. సో ఇది ఇంకొక రోజు నేను మళ్ళీ ఆరబెట్టే చేస్తున్నాను. ఎండలో మార్నింగ్ అయితే బాగా కొంచెం ఎండ వస్తుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇక్కడ వర్షాలు అవుతున్నాయి. సో మార్నింగ్ వచ్చి నేను ఇలా సెకండ్ డే ఇది మళ్ళీ డ్రై చేసేకి వేస్తున్నాను. చెట్లకి అన్నీ వేసాక కొంచెం మిగిలింది. సో అది అలాగే తేమలా పెడితే మళ్ళీ ఏమి పడైపోతుందేమో అనేసి నేను ఇలా డ్రై చేసి పెట్టుకుందామని పెడుతున్నాను. ఇలా డ్రై చేసింది ఉంటే మనము తడిపే అవసరం లే, డైరెక్ట్గా మట్టిలో కలిపి ఎరువు మట్టి కోకో పీట్ అన్నీ ఒకేసారి మిక్స్ చేసి మొక్కలు నాటుకునేటప్పుడు మనము వేసుకోవచ్చు. డైరెక్ట్గా కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మట్టిలో మనము ప్లాంట్స్ అనేది మొక్కలు అనేది నాటుకున్నాక దానికి వాటర్ ఇస్తే మళ్ళీ ఇది వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని మాయిశ్చర్ అనేది ఉంటుంది, సెట్ అయిపోతుంది అలాగా. సో ఇలా పైది కిందది కలుపుతూ ఆరబెడుతున్నాను అన్నమాట. పైన లేయర్ అయితే తొందరగా డ్రై అయిపోతుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, ముట్టుకుంటే తెలుస్తుంది మనకి ఎంత లైట్గా ఉందో. ఇలా కలుపుతూ ట్రై చేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత లూజ్గా ఉందో. ఏరియేషన్ అనేది రూట్స్కి బాగా అవుతుంది ఇది మిక్స్ చేసినట్లయితే. సాయిల్ అనేది చాలా పోరస్గా ఉంటుంది. వాటర్ కానీ మనం వేసే ఎరువు కానీ ఇచ్చే పోషకాలు కానీ రూట్స్ వరకు బాగా అందుతాయి. టెరెస్ గార్డెన్లో అయితే కోకో పీట్ కంపల్సరీ అంటా నేనైతే, ఎందుకంటే టెరెస్ మీద మనం ఎక్కువ బరువు ఏమో అవుతుందేమో అని కొంచెం టెన్షన్ పడతాము. అంత టెన్షన్ లేకుండా కొంచెం ఇది మిక్స్ చేసుకుంటే మనకి నార్మల్ దానికన్నా కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది. ఇంతకు ముందు అయితే నేను చాలా మొక్కలు అయితే గ్రో బ్యాగ్స్ ఆర్డర్ చేసుకుని అందులో పెట్టుకున్నాను అన్నమాట. 2 ఇయర్స్ వరకు నేను మిక్స్ చేసిన మిక్స్ పాటింగ్ మిక్స్ తప్పితే అసలు ఏమీ వేయలేదు. 2 ఇయర్స్ వరకు పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి. సో నాకైతే అది మంచి ఎక్స్పీరియన్స్ అయ్యి అందుకే నేను బ్లాక్స్ కావాలని వెతికి తెచ్చుకొని ఇలా కొంచెం కష్టం పడుతున్నాను. సో ఇది డ్రై అయ్యింది. ఇంకొంచెం తేమ ఉంది, వర్షం వస్తుందేమో అనేసి ఇలాగా తీసేస్తున్నాను. ఎండ అయితే కొంచెం ఉంది. సో నేను ఈ టబ్లోకి అయితే తీసుకొని మళ్ళీ కొంచెంసేపు ఎండలో పెడతాను. ఇది స్టోర్ చేసుకునేదిను చాలా కష్టమేమీ లేదు. మనం ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బకెట్లు అలాంటివి ఏంటివైనా ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. మనమైతే రెగ్యులర్గా ఏదో ఒక మొక్క తెచ్చుకుంటూనే ఉంటాము, పెడుతూనే ఉంటాము. సో ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇలా ఎండబెట్టి 2 డేస్ 3 డేస్ పట్టింది కొంచెం ఎండబెట్టడానికి. వర్షాలు పడుతుంది కాబట్టి డైలీ ఆరబెట్టేది మళ్ళీ ఈవినింగ్ కొద్ది తీసేసేది. ఇలానే చేస్తున్నాను. లాస్ట్కి డ్రై అయితే చేసుకున్నాను.
చూడండి ఎంత లైట్గా ఉందో. క్లీనింగ్ కూడా ఈజీగా అయిపోయింది, ఎక్కువ డర్టీ అయితే అవ్వలేదు మన స్లాబ్. ఈజీగా ఉడుచుకుంటే క్లీన్గా వచ్చేసింది. సో ఇలా తీసి ఈ టబ్లోకి అయితే వేసాను అన్నమాట. చూడండి ఇంత ఉంది, ఇదైతే మిగిలిపోయింది. ఇంతవరకు మిగిలిన వాటివన్నీ నేను మొక్కలకి వేశాను. ఇంత మిగిలింది కాబట్టి ఇది డ్రై చేసి పొడిలా స్టోర్ చేసుకుందామని పెడుతున్నాను. ఇప్పుడు ఈ టబ్ని మళ్ళీ, ఇంకా ఎండ ఉంది కాబట్టి ఎండలో మళ్ళీ పెడుతున్నాను. ఎండ అయితే ఉంది ఇంకా కొంచెం, అయినంత ట్రై చేసుకుందాం అనేసి ఇలాగే పెడుతున్నాను. సో ఇది అన్నమాట ఇవాళ వీడియో, మీకు హెల్ప్ అవుతుందనుకుంటాను. సో ఈ కోకోపీట్ డ్రై పౌడర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను, అవసరం బట్టి మట్టిలో కలిపి వాడతాను అన్నమాట. మీకు ఇలా ఏమైనా ఎక్సెస్గా మిగిలిపోతే కోకోపీట్ అనేది ఇలా డ్రై చేసి స్టోర్ చేసుకోండి, నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు తడిపే పని లేకుండా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.